గ్రంథములో మనము చదువుకున్నాం ఇందాక 42వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ఆకాశములను ఆయన సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగు మీతో సెలవిచ్చుచున్నాడు. రొట్టి వారి కన్నులు తెరచుటకును ఏమన్నారు చెప్పండి. ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిలోని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుసు వారికి జీవాత్మను ఇచ్చిన దేవుడైన యెహోవా ఇలాగు మీతో సెలవిస్తున్నాడు అంట. ఏ దేవుడు చెప్పండి? ఈ భూమి ఆకాశములను సృజించిన దేవుడు. ఈ భూమి ఆకాశములన్నిటినీ సృజించిన దేవుడు. ఈ భూమి మీద ఏం పరిచాడు చెప్పండి? సమస్త ఈ భూమి మీద ప్రాణములో దానిలో ఉన్న సమస్త జనులకు ప్రాణమును దానిలో నడుసు వారికి జీవాత్మను ఇచ్చను దేవుడైన యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. భూమిని అందులో ఉన్న సమస్తమును సృజించిన దేవుడు. ఈ భూమిని భూమిలో ఉన్న వాటి అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు చెప్పండి? సృజించాడు. ఈ ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచాడంట. ఆకాశాన్ని ఆయన విశాలముగా పరిచాడు. ఎంత విశాలమో ఎవరు కూడా వర్ణించలేరు. 9 కోట్ల కన్నా కూడా ఎక్కువ దూరంలో ఉన్న సూర్యుని అలాగే చంద్రులను కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఈ విశాలమైన లోకములో ఎంత విశాలమైన ఆకాశ విశాలమైన ఈ లోకాన్ని సృష్టించి ఆయన దాని మీద భూమి మీద భూమిలోని దానిలో పుట్టించి భూమిని దానిలో పుట్టించి సమస్తము పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుసు వారికి జీవాత్మను ఇచ్చాను దేవుడైన యెహోవా మీతో ఇలాగూ సెలవిస్తున్నాడు. ఆ దేవుడు భూమి ఆకాశములు సృజించిన దేవుడు. దీని మీదున్న సమస్త జీవరాశులను సృష్టించిన దేవుడు. ఏ రోజు ఆయన మీతో ఇలాగున దేవుడైన యెహోవా ఇలాగు మీతో సెలవిస్తున్నాడు అండి. ఏమి సెలవిస్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుస్తున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రసురపరుచుచున్నవి. అంతరిక్షాన్ని చూడండి, ఆకాశాన్ని చూడండి. అక్కడ ఏం చేస్తున్నాయి చెప్పండి? ఆయన చేసిన పనులను ఆయన చేసిన కిందకి చదవండి. పగటికి పగలు బోధ చేయుస్తున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుస్తున్నవి. వాటికి భాష లేదు, మాటలు లేవు, కానీ దేవుని యొక్క ఆకాశములో ఉన్న ఆయన మహిమను మాత్రము వివరిస్తున్నాయంట. దేవుని యొక్క మహిమను ఆకాశ నక్షత్రములన్నీ కూడా వివరించి సమస్త మానవ జాతికి అవి జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయి. కనుక దేవుని వాగ్దానాలు మనకు సమృద్ధిగా ఇచ్చేశాడు. ఆయన ఆకాశములను సృజించాడు. దానిలో మనకు ఎందుకంటే సృష్టించిన వాటిలో భూమి మీదనున్న అన్నిటిలో కూడా వాటిని సమస్తము పరిచి దాని మీదున్న జీవరాశులకు తన ప్రాణాన్ని దానిలో నడుస్తూ వారికి జీవాత్మను ఇచ్చెను దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడంట. దేవుడు ఆకాశ విశాలను మన కొరకు
సృష్టించి దానిని విశాలాన్ని ఒక్కసారి ఆకాశ విశాలమును మీరు ఎవరైనా అంచనాలు ఆకాశ విశాలమును ఎవరైనా మీరు అంచనా వేయగలరా? ఏదైనా లెక్క పెట్టగల మనం వాటిని సృజించిన దేవుడికే లెక్క తెలియాలి. అలాంటి దేవుడు మేములను సృజించి ఈ భూమి మీద జీవాత్మను మీకు కలగ చేసిన దేవుడు. మీ నడకలను మీ పడకలను మీ క్రియలను సమస్తము యెహోవా మాట మీ నాలుకకు రాకక మునిపే ఆయన మిమ్ములను స్ఫూర్తిగా ఎరిగి ఉన్నాడు. ఆయన సమస్తము ఎరిగి ఉన్నాడు. యెహోవా మాట మీ నాలుకకు రాకక మునిపే నీ క్రియలు నీ ప్రవర్తన నీ ఆలోచనలు అన్నీ కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. మీ దేవుడైన యెహోవా ఇలాగు మీతో ఆజ్ఞ ఇచ్చుసు ఉన్నాడు. ఆజ్ఞ ఇచ్చి మాట్లాడుతున్నాడు. ఏమి నేర్చుకున్నావు? ఏమి విన్నావు? ఏమి ప్రార్థన చేశావు? ఆయన ఇచ్చేది ఒక్కరోజు ఆయన సన్నిధిలో గడిపితే 1000 దినాల ఆశీర్వాదాన్ని కొట్టుకెళ్ళిపోతున్నాం మనం. అది మనకు కనపడదు. ఏ సమయంలో ఎప్పుడు నీకు అడ్డుపడి ఏ క్షణంలో నీ ఆత్మకు ఆనందాన్ని ఇప్పుడు కలగ చేసినది ఆత్మ అనుభవించుద్ది. భౌతికంగా కూడా నీ దేవుడు నిన్ను కాపాడుతాడు. నీకు అనుకోని విషయంగా ఎవరో ఉన్నారంట ఇక్కడ, మరి వచ్చి ఉన్నారు వాళ్ళు అనుకున్న ఎమ్మటే వారికి ఏదో బాధ తొలగిపోయింది. కనుక దేవుడు ఇక్కడ ఆయన సింహాసనాన్ని ఆయన పాదపీఠం ఇక్కడ మోపి ఉన్నాడు. కనుక నీ మనవి విన్నాడు, నీకు కార్యం జరిగిపోయింది. ఇక్కడ ఎవరో ఒక మనిషి వచ్చాడంట, ఒక మాట అనుకున్నాడంట, జరిగిపోయిందంట. ఆయన ఇంటికాడ ఎన్నో రకాలైన కోటాలు పెట్టాడంట, శృతి కోటాలు ఇంటికాడ, ఎందుకంటే ఆ మేలు జరగటానికి. ఆ కోటాల్లో ఏమి రాలా, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుని నాకు ఇట్లా జరిగితే నేను నీ దేవుని అయ్యా నువ్వు దేవుడు అని నమ్ముతా, నేను నిన్ను ఆరాధన చేస్తానన్నాడు అన్న మాట దేవుడు అన్నాడు. ఏం చేశాడు చెప్పండి? ఆ కార్యాన్ని ఆయనకి చేసేసాడు. ఆ మాట మాతో చెప్పేశారు, నేను మీతో చెప్పేస్తున్నా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. కనుకనే సృజించిన దేవుడు ఉన్నాడు. కనుకనే ఆయన మీకు ఆజ్ఞ ఇస్తున్నాడు. ఏ ఆజ్ఞ ఇస్తున్నాడు చెప్పండి? నిన్ను సృజించిన దేవుడు ఆయన ఆకాశములు భూమి ఆకాశములు విశాలమును సృజించి వాటికి భాష లేదు, మాట్లాడవు. అయి ఏం చేస్తున్నాయి చెప్పండి? పగటికి పగలు రాత్రికి రాత్రి అవి జ్ఞానాన్ని తెలియజేస్తున్నాయంట. ఒక్కరోజు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ రాకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందో చూడండి. టైం ప్రకారంగా రాకపోతే మనం ఏమైపోతాము? ఇక రాబోయే రోజుల్లో ఈ భూమి ఆకాశాలు కనపడవు. అప్పుడేమైపోతాం మనం? టైం ఏంటో తెలియదు. కటిక చీకటి భూమిని ఆవరించనయ్యే ఉన్నది. కటిక చీకటి. అప్పుడు దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఎవరో తెలియదు. మీకు వాక్యము కూడా అందించేవాళ్ళు ఉండరు. ఒకళ్ళకి ఒకళ్ళు ముఖాలు సరిగ్గా కనపడవు. ఇలా తడుకోవటమే ఇట్ట చీకట్లో ముఖం ఎక్కడ ముక్కెక్కడాలి. ఆ చీకటి కమ్మనయ్యి ఆయన ఆరవ ముద్ర ఇప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణము ఆయెను. పెద్ద గాలి చేత ఊగులాడు. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలెను. ఆకాశ నక్షత్రాలు పళ్ళు రాలినట్టు రాలతాయంట. ఏంటి ఎలా రాలితే? ఒక్కోటి మన భూమి ఎంత ఉంటుందంట,
కోట్ల కొలది నక్షత్రాలు ఉన్నాయి పైన, అవన్నీ కాటికి తావు లేదు అక్కడ. అవన్నీ ఇక ఏం చేస్తా చెప్పండి, భూమి మీద పడిపోతుంటాయి, సముద్రం పొంగిపోతుంది, ఇక కొండలు బద్దలైపోతాయి. ఈ భూమి మీద మనుషులు ఎక్కడ ఉంటారు? ఒక్కోటి భూమి అంతా ఉంటుంది. ఆకాశ నక్షత్రాలు, నక్షత్రాలు, సూర్య చంద్రులు ఇవన్నీ దేవుని రాకడను చూపించే అన్నీ కూడా ఇక మా సమయం అయిపోయింది. ఇక మిమ్మలను మేము ఇప్పుడు వరకు వెలుగుకు వెలుగు, రాత్రికి రాత్రి, పగలకి పగలు మేము మీకు తోడుగా ఉండి అన్ని ఆజ్ఞలు పాటించాం. ఇక మా ఆజ్ఞలు ఇక లేనే లేవు అని అన్ని ఆకాశంలో నుండి భూమి మీద పడిపోతాయి. అప్పుడు మనం ఎక్కడుంటాం చెప్పండి? మనం ఎక్కడుంటామో ఇక మనకు తెలియనే తెలియదు. కనుక అలాంటి ప్రమాదము, అలాంటి భయంకరమైన పరిస్థితి ఈ భూమి మీద జరగనయ్యే ఉన్నది. అందుకే ఆకాశం జ్ఞానాన్ని తెలియచేస్తుంది. మొదట వచ్చిన చదవండి, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానాన్ని తెలియచేయుచు ఉన్నవి. చూడండి, దేవుడు ఈ ఆకాశ విశాలములో నా జ్ఞానాన్ని మీరు కనుగొంటారు. ఆకాశ విశాలమును ఒక్కసారి మీరు ఆలోచన చేస్తే దేవుడు ఎంత శక్తివంతుడో మీరు కనుగొంటారు. మీ ఆయుష్ ఎంత అల్పమైనదో దీనిలో మీరు ఎలాంటి బలవంతులో మీకు తెలుస్తుంది. కనుక దేవుడు ఇన్ని విషయాలు మీ ముందు సూచనలుగా పెట్టిన ఆ దేవుడు ఎంత అని చెప్పి ఆయన సిలువే చేసాం. మనం సృష్టించిన దేవుడిని ఏం చేస్తాం? ఆయన ఆకాశ పరలోక రాజ్యం విడిచి తన భూమి మీద తన ప్రజల కొరకు ఈ లోకములో దీనుడుగా జన్మించాడు. ఓ మరణమా, నీ ముల్లెక్కడా? ఇక నీకు ఇక స్థానము లేదు. నేను మొదటి వాడను, కడపటి వాడను. ఇదిగో మృతుడనైతిని కానీ యుగ యుగములు నేను సజీవుడనయ్యే ఉన్నాను. అలాంటి దేవుడు, సమాధిలో ఉండే దేవుడు మళ్ళీ సృష్టిస్తే ఇవన్నిటినీ కూడా ఏమైపోవాలి? ఇవన్నీ కూడా నీకు జ్ఞానము కలగ చేస్తున్నాయి. జ్ఞానాన్ని తెలియచేయాలని నీవు ఆలోచిస్తేనే ఆయన చేసిన ఆకాశ భూమి నక్షత్రాలు విశాలాన్ని ఆలోచిస్తే ఆయన ఎంత శక్తివంతుడో నీవు తెలుసుకుంటేనే కానీ అది నీకు జ్ఞానము కలుగుతున్నది. కనుక చూడండి, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. అటు తరువాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము, బహుజనము వంటి శబ్దము ఒకటి పరలోకములో ఇలాగు చెప్పుట వింటిని, ప్రభువుని స్తుతించుడి, ప్రభువుని స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావము మన దేవునికే చెల్లును. అటు తరువాత బహుజన శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుట వింటిని, ప్రభువును స్తుతించండి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. మన దేవుడికి ఏం చెల్లుతున్నాయి చెప్పండి? రక్షణిచ్చేది ఆయనే, మహిమ కలిగిన వాడు ఆయనే. అలాగే ఆయనకు ఏమి చెల్లించాలి చెప్పండి? దేవునికి మహిమను మనము చెల్లించాలి. ఆయన ఈ భూమి మీద ఆకాశములను సృజించిన దేవుడు, మల్లను సృష్టించిన దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? వీటన్నిటినీ కలగచేసి ఈ సముద్రములు, భూమి, ఆకాశములను, భూమి మీద ఉన్న సమస్త ప్రకృతిని కలగచేసి దీని మీద జీవాత్మను, జీవమును పోషిస్తూ వాటికి రక్షణ మహిమయు కలగచేసిన దేవునికే మనము ఈ సృష్టి అంతా కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు మనం ఆరాధించే దేవుడు ఒక్కసారి మీరు తెలుసుకోవాలి. కనుక అలాంటి దేవుడు ఈరోజు చూడండి, ఆయన మనలను ఎంతగా ప్రేమించున్నాడో చూడండి. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. అతడు
మీరు దేవునికి భయపడి. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ పరచండి. ఆయనను మీరు మహిమ పరచండి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక. ఆకాశమును ఆకాశములు భూమిని భూమిని సముద్రమును సముద్రమును జలధారలు కలుగ చేసిన వానికి జలధారలు కలగ చేసిన వానికి నమస్కారము చేయుడు అని నమస్కారము చేయమని గొప్ప స్వరముతో చెప్పెను. స్వరము చెప్పుట చెప్పెను అంతట నేను దేవుడు. అతడు మీరు దేవునికి భయపడి ఆయనను మహిమ ఆయనను మీరు మహిమ పరచండి. ఆయన తీర్పు తీర్చే గడియ వచ్చెను గనుక వచ్చెను గనుక ఆకాశములను భూమిని సముద్రమును జలధారలను కలగ చేసిన వానికి మీరు సాష్టాంగ నమస్కారము చేయండి అని గొప్ప స్వరముతో చెప్పుట నేను విన్నాను. అర్థమవుతుందా అందరికీ? ఏమన్నారు చెప్పండి? గొప్ప జలధారలను ఈరోజు రక్షణ పొందండి అంటే మాకు ఇంకా సమయం ఉందంటున్నారు. ఏంటో నువ్వు చేసే పని నాకేం అర్థం కావట్లేదు. కొంతమందిని మేము రక్షణ పొందమంటే వాయిదాలు వేసుకుంటున్నారు. దేనికి చెప్పండి? పాపపు క్రియలు జరిగించటానికి. ఇప్పుడే మీరు యెహోవా యందు నమ్మిక ఉంచి పాపము నుండి ఇప్పుడే మీరు తొలగిపోండని దేవుడు చెబుతున్నాడు. యెహోవాను నమ్మిన వాడు ఎవడో ఇప్పుడే పాపములో నుండి ప్రభు దయాళుడని నమ్మిన ఎడల ఇప్పుడే మీరు దుర్నీతిలో నుండి తొలగిపోవాలని దేవుడు వాక్యం ఇప్పుడే హెచ్చరిక చేస్తుంది. ప్రభు దయాళుడని ఎవరైతే రుచి చూస్తున్నారో. 2 తిమోతి చూడండి 2:19. ఆయనను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. ప్రభు తన వారిని ఎరుగును. అనునదియు అనునదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు ఇప్పుడే దుర్నీతి నుండి తొలగిపోవాలని. ప్రభు నామమును ఎవరైతే ఒప్పుకుంటున్నారో ఇదే మీకు రక్షణ దినము. ఇదే మీకు అనుకూల సమయము. వాడేం చేయాలి చెప్పండి? ఇప్పుడే దుర్నీతిలో నుండి ఇప్పుడు తొలగిపో బయటకు వచ్చేయండి. ఇదే మీకు అనుకూల సమయం. దేవుడు ఏమంటున్నారు చెప్పండి? అతడు మీరు దేవుడైన దేవునికి భయపడి ఆయనను మహిమపరచండి. ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చినది కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగ చేసిన వారికి ఇప్పుడే మీరు నమస్కారము చేయండి అని గొప్ప స్వరముతో చెప్పుట విన్నాను. గొప్ప స్వరముతో మాట్లాడుతున్న శబ్దం ఆయన సముద్రమును ఆకాశమును భూమిని కలగ చేసిన వానికి ఇప్పుడే ఆయన మీతో మాట్లాడుతున్నాడు. తీర్పు తీర్చే గడియ వీటన్నిటికీ ఇప్పుడే వచ్చింది. మీరేం చేయాలి చెప్పండి? ఇప్పుడే ప్రభు పునాది నిలకడగా ఉన్నది కనుక ప్రభు నామమును ఒప్పుకొను ప్రతివాడు ఇప్పుడే మీరు దుర్నీతిలో నుండి తొలగిపోండి బయటకు వచ్చేయండి. పాపములో ఉండకండి. ఇక పాపములో ఉంటే ఏదో ఒకరోజు హతసాక్షులు అయిపోతారు. పాపములో నుండి ఇప్పుడే తిరిగి రండి అని హెచ్చరిక చేస్తున్నాడు ఆయన. ఇదే మీకు అనుకూల సమయము. ఇదే మీకు రక్షణ దినము. కనుక దేవుడు అన్ని విషయాల్లో మన ఎరిగిన దేవుడు. అటు తర్వాత బహుజనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకములో ఇలాగు చెప్పుట వింటిని ప్రభువును స్తుతించుడి. ప్రభువుని స్తుతించండి. రక్షణ మహిమ ప్రభావములు ఆయనకి మన దేవునికే చెల్లును. రక్షణ మహిమ ప్రభావములు భూమి మీద సమస్త మానవులకు రక్షణ, సమస్త మానవులకు జీవము, సమస్త మానవులకు ఊపిరి కలగ చేసిన వానికే మహిమ చెల్లునుగాక. ఇంకా ఏ దేవుడికి చెల్లటానికి లేదు. నేను సృష్టించిన జనులు నన్నే ఆరాధించాలి కానీ ఈ మట్టి బొమ్మలకు ఈ మోగ బొమ్మలకు వారు నమస్కారం చేయటం నాకు ఇష్టము లేదు. నాకు రావలసిన మహిమను నేను ఎవరికి కూడా విగ్రహములకు చెందనివ్వను అంటున్నాడు. మీరు దే పాపానికి బానిసలై ఉన్నారు?
ఏ పాపాన్ని ఇప్పుడు ఈరోజు మీ హృదయాలలో పెట్టుకుని ఇంకా దేవునికి ఇంకా రక్షణ ఇచ్చే సమయంలో ఆ రక్షణ ఆనందములో మీరు జీవించడానికి ఇంకా సమయం ఇంకా సమయాన్ని కేటాయిస్తున్నారు అంటే దేవుడు అంటున్నాడు, ఇది దేవుడు భూమి మీద సమస్త మానవులకు ఆయన ఏం చేస్తున్నాడు, ప్రకటన చేస్తున్నాడు. భూమి ఆకాశములు కలగ చేసిన దేవుడు, సముద్ర జలములను కలగ చేసిన దేవుడు, వీటన్నిటికీ తీర్పు తీర్చే గడియ వచ్చి ఉన్నదని ఇప్పుడే ప్రకటన చేయండి. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి వందనాలు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, మీ అందరికీ నా వందనాలు. మరి నా సాక్ష్యం అంటే మీ అందరికీ తెలుసు, దేవుడు ఎన్నో గొప్ప మేలు చేశాడు. మరి ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే అంత దేవుడి కృపే అని. మరి మా నా పక్షానైతే మరి నాకు కొన్ని రోజుల కిందట కాళ్ళు నొప్పి వచ్చింది. కాళ్ళు నొప్పి వస్తే అసలు నిలబడలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని, ఎక్కడ నిల్చో సరిగ్గా ఉండలేకపోయేదాన్ని, బాగా నొప్పి కాళ్ళు నా అంతలో నా తీసేయాలనిపించేది. స్థిరంగా ఉండేది అనుకోను, నొప్పి అసలు ఎవరికి చెప్పలేని బాధ. అలాగే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ట్యాబ్లెట్లు ఇచ్చేవాళ్ళు, కానీ తగ్గేది కాదు. ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆయన అన్నాడు, అది ఒక వస్తుందమ్మా, వచ్చినా సరే దానంతలు అదే తగ్గాలి, లేకపోతే ఇంకంతేనా, అది ఎప్పటికి ఇంక అలాగే ఉంటుంది అని అంటే చాలా భయపడిపోయినాను. ఎందుకంటే 10 నిమిషాలు బాధపడలేకపోతానని. ఒకరోజు అమ్మగారు ఇంకా అమెరికా వెళ్ళారు, అక్కడికించి ఫోన్ చేశారు, భవానీ ఎలాగున్నారమ్మా అని. బాగున్నాం అమ్మగారు, నాకైతే కాలు నొప్పి ఉంది అమ్మగారు, నాకైతే అసలు బ్రతకాలని లేదు, అసలు ఎంత బాధ భరించలేకపోతాను అమ్మగారు అని ఏడుస్తుంటే అమ్మగారు అయితే నవ్వుకుంటా, ఏదో నీ బలహీనత ఉంటుంది చూడమ్మా, నువ్వు ఒప్పుకో, నీ బలహీనత ఉన్న ఒప్పుకో, మరి ఆలోచించుకోని. ఇంకా అమ్మగారు అంటే, అమ్మగారు నేను ఏం చేయాలి అమ్మగారు, నేనైతే ప్రార్థన చేసుకుంటాను కదా అని. నేనంటే, లేదమ్మా, ఏదో ఒకటి ఉంటే నాకు కారణము అది ఉంటుంది, లేకపోతే నీకు ఉండదు అని అమ్మగారు అన్నారు. అన్నప్పుడు ఇంకా నేనేం చేయాలి ప్రభువా నాయన, మరి నేనే పాపం చేశానని చాలా దుఃఖపడేదాను. ఇంకా అలాగే ఒకసారి మా చిన్నమ్మాయి బైబిల్ చదువుతుండి, అది పట్టిల గురించి చెప్పింది అనమాట, గజ్జిలు వాళ్ళు పట్టుకొని తిరగొద్దు అని ఒక ఇనిగా చెప్పింది వాక్యం ద్వారా. అది ఇంక అదే మాట అనమాట. అమ్మగారు కూడా మళ్ళీ అన్నారు, పట్టిలు తీసేవచ్చుగమ్మా అని. నేను తీయలే ఇంక అలాగే, ఇంకా రోజు అలాగే ఇంక అయిపోయి 3 రోజులు, అప్పటికి అమ్మగారు చెప్పి 3 రోజులు అయింది. నేను అలాగ బాధపడతాను కానీ తీయట్లేను. ఒకరోజు అయితే బాగా కాలు వాసి ఇంకా అసలు నడవనని కూడా లేదు, ఇంకా చాలా బాధతో బాధపడతాను. తర్వాత నాయంతలో నాకు ఎందుకో గుర్తు వచ్చింది, ఇంతకన్నా చెప్తే ఇంకా నేను తీయకుంటాను కదా, నేనేమన్నా కాలు ఏమైనా అయిపోతే నేనేమవ్వాలన్న పరిస్థితి ఏంటని. ఆ రోజు నేను తీసేసిన అమ్మటే నాకు ఒక 10 నిమిషాలకి కాళ్ళ నొప్పి తగ్గిపోయింది. ఇంకా అప్పటికంచి నేను అది పెట్టుకోలేదు, నాకు కాళ్ళ నొప్పి లేదు మళ్ళీ. ఇంకా అలాగే మా ఆయనకి కూడా, ఆయన ఏంటంటే కొన్ని రోజులు చర్చికి రాకుండా వ్యాపారం అని, ఆదివారం ఒకరోజే ఉంటుంది వ్యాపారము. ఇంకా అది అలాగే నేను మళ్ళీ వారం వస్తానులే, మళ్ళీ వారం వస్తానులే అలాగని బాగా బలహీనది అయిపోయాను. రాకుండా చర్చికి రాకుండా ఇంకా అలాగే అయిపోయాడు. అయిపోయినాక కొన్ని రోజులకి అమ్మగారు అయ్యగారు చెప్తున్నా వినిపించుకోలేదు. ఎన్నోసార్లు వాళ్ళని దుఃఖపెట్టి బాధ పెట్టాము వాళ్ళ మాట కాదని. ఇంకా ఎన్నో ఎన్నెన్నో శిక్షలు పడుతున్నా మేము అసలు వెనక తిరిగి చూడక ఇంకా అలాగే ఉండోలము. ఏంటి మా పరిస్థితి అంటే నేను ఆలోచించుకోలేము. కానీ దేవుడు ఎంత బాధ పెట్టినా, ఎంత శ్రమ వచ్చినా మళ్ళీ ఆ క్షణంకి మమ్మల్ని ఇడిపించాడు. ఎందుకంటే మాకంటూ ఎవరూ లేరు, మాకంటూ ఏ కుటుంబం అనేది లేదు, మమ్మల్ని ఆదరించే వాళ్ళు కూడా లేరు. ఎన్నో మా బరువు, మా బాధ్యత, మా కష్టం మేమే ఆలోచించుకొని ఏడ్చుకొని ఆ రోజు దుఃఖంతో ప్రార్థన చేస్తే పొద్దున్న వరకు నాకు దేవుడు నా పక్షనే యాజమాడి ఎన్నో శ్రమలు కంచి ఎన్నంటే చెప్పలేనంత భరించలేని బాధలు ఎవరు అలాంటి పడలేరు.
కానీ దేవుడు నా పక్షాన ఎన్నో నా పక్షాన సహాయం చేశాడు. ఇంకా అలాగే మా ఆయన ఇంకా నడుము నొప్పి 24 గంటలు నడుము నొప్పి బాధతో చాలా బాధపడాడు. నేనైతే కోపము నాకు మనసులో అభిమానం ఉంచుకుండేదాన్ని, బయటకైతే బాగా తిట్టేదాను, దూషించేదాను. నీకు అలాగే జరుగుద్ది, నీకు ఇదంతా దేవుడు పెట్టింది అని, నువ్వు దేవుడిని దూషిస్తావు, దేవుడిని ఎప్పుడు ప్రేమించవు, మరి దేవుడిని ఎన్నో గొప్ప మేలు చేశాడు ఆ రోజు యాక్సిడెంట్లో, మరి అంత గొప్ప మేలు చేశాడు దేవుడు, అది మర్చిపోయినావు. మరి ఇంకా నువ్వు దేవుడి దగ్గరికి రమ్మంటే నాకు షాప్ అంటూ వ్యాపారం అంటావు, కేవలం దేవుడు పెట్టి అని అంటే నువ్వే నాకు శాపాలు పెడతాను అని ఇంకలగా ఇంక మా ఇద్దరం అనుకుండో గొడవాడుకుండోళ్ళం కానీ ప్రార్థన చేసాడు కాదు. నువ్వే ప్రార్థించే, నువ్వే పాస్టర్ అమ్మగా ఇంకేంటి అన్నట్టుగా నన్ను వేలం చేసాడు, కోపగించుకున్నాడు. నేనైతే ప్రభా నీ చిత్తమునైనా నాకైతే తెలుసు నాయన, ఇదైతే ఇది నువ్వే పెట్టావు ప్రభా, ఆయనకు ఆ గ్రహింపు దయచేయి నాయన, నేను ప్రార్థన చేసుకునేదాన్ని కానీ నేను ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళనేదాన్ని కాను. అలాగా 4-5 హాస్పిటల్కి వెళ్ళేవాడు, వెళ్తే ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయమన్నారు, ఆపరేషన్ పడుద్ది, అది ఇక్కడ అది బోన్ అరిగిపోయింది అని చెప్పినారు. అప్పుడేమి ఏం చేయాలి ప్రభా, మాకు మా చూస్తే పేద పరిస్థితి, మరి మేమైతే ఆపరేషన్లు ఫస్ట్ అప్పుడే మేజర్ ఆపరేషన్లు అయినాయి, బ్రెయిన్ ఆపరేషన్ అయింది, మరి అన్ని విధాలైన మనిషికి మళ్ళీ కదిలియడం ఏంటి ప్రభా అని చాలా ప్రార్థన చేసుకుని దుఃఖపడి అమ్మగారికి చెప్పి అయ్యగారికి చెప్తే ప్రార్థన చేశాను. కానీ మరి ఎవరు పాపమాలు ఒప్పుకోవాలని నేను అంటూనే ఉన్నా. ఇంకా అలాగే వండికెత్తుకొని ఉండాడు. ఒకరోజు నైట్ పూట ఇంక రాత్రల్లో తిరుగుతూనే ఉన్నాడు, పోయి లైట్లు వేసుకుంటా తిరుగుతుంటే ఏంటలా తిరుగుతున్నాం మమ్మల్ని పడుకొనివని పిల్లలు మేము కోపమైనప్పుడు, ఇంకప్పుడేమి ఇంక పెద్ద పెద్దగా ప్రార్థన చేసుకొని పెద్ద పెద్దగా అరుస్తుండు, ఏంటి ఎప్పుడు లేనిది ఏంటి ఇలాగ అరుస్తుంది ప్రార్థన చేసుకుందని మేము పట్టించుకోలే. ఇంకా అలాగే ఈ పొద్దున్నే 5 గంటలకి మమ్మల్ని అందరూ లేపి నాకు అమ్మగారు ఇంక దర్శనంలో అమ్మగారు మాట్లాడారు, మరి మన విశ్వాసం మన చర్చిలో ఒక విశ్వాసి, మరి నా నేను అంటే మా ఆయనకి దర్శనం వచ్చిందనమాట, నేను సినిమా హాల్లో ఉంటుంటే మరి నాకు ఒక విశ్వాసం వచ్చి నన్ను నా చేతిలో బైబిల్ పెట్టి ఏంటయ్యా ఇక్కడున్నావు, మరి అక్కడ ఒకటి మీటింగ్ జరుగుతుంది, అయ్యగారు వాక్యం చెప్తుంటే నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటని ఆమె గద్దిస్తుంటే ఇంకేనన్నా పర్వాలేదులే నేను వస్తానులే అని అన్నాడంట. అన్నప్పుడు ఇంక అమ్మగారు వచ్చి నీకు ఎంత చెప్పినా బుద్ధి లేదా, నీకు ఎన్ని శిక్షలు వేసినా నీకు బుద్ధి లేదా, మరి నువ్వు వెనక తిరిగి మరి నా సన్నిధికి వస్తే నీ ప్రాణం ఉంటుంది, లేదా నీ ప్రాణం వద్దనుకుంటే నువ్వు ఇలాగే బ్రతుకు అనుకుని అమ్మగారు ఇంకలా మాట్లాడుతుంది. ఇంకా అప్పుడు లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు ఇంకా ఆయనలో నడుము నొప్పి తగ్గిపోయింది. పొద్దున్న సరికల్లా ఎవరో వచ్చి తీసేసినట్టుగా అయిపోయి ఇంకా చాలా సంతోషంతో ఇంకా బయలుదేరిపోయినాడు చర్చికి. మరి ఇంకా దేవుడు అలాంటి కార్యాలు ఎన్నో నాకు చేశాడు, పడిపోయినా మళ్ళీ నా దేవుడు నాకు లేవనెత్తి చేశాడు. మరి అమ్మగారు అయ్యగారు ప్రేమ కూడా ఎంతగానో మమ్మల్ని ఆదరించింది, నా పిల్లలకు కానీ నాకు కానీ నా భర్తకు కానీ. మరి నాకు ఎన్నో సమస్యలు వచ్చినా సరే ఆ క్షణంకి అమ్మ నాకు ఇలా ఉందంటే మమ్మల్ని బలపరిచి ఎంతగానో ఆదరించిన అమ్మగారు అయ్యగారికి వందనాలు. మరి మా గురించి మీ అందరు కూడా ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందలు. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించినగాక.